హలో స్పేస్ లవర్స్, నెబ్యులాలు అనేవి ఈ విశ్వంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆస్ట్రానామికల్ ఆబ్జెక్ట్స్. మేఘాలు ఈ భూమి మీద ఎంత అందంగా ఉంటాయో అంతరిక్షంలో ఈ నెబ్యులాలు అంతే అందంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది మన పాలపుంత చుట్టూ ఒక శాటిలైట్ లాగా తిరుగుతున్న NGC 2014 అనే నెబ్యులా. హబుల్ టెలిస్కోప్ని స్పేస్లోకి పంపి 30 సంవత్సరాలు గడిచినందుకు నాసా ఈ నెబ్యులా ఇమేజ్ని రిలీజ్ చేసింది. ఈ నెబ్యులాలో మన సూర్యుడి కన్నా 10 రెట్లు పెద్దగా ఉండే కొత్త నక్షత్రాలు ఇప్పుడే పుడుతున్నాయి. అందుకే దీని యొక్క నర్సరీ గెలాక్సీ అంటారు. కొత్తగా పుట్టే స్టార్స్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల దాని చుట్టూ ఉన్న గ్యాస్ క్లౌడ్స్ ఇలా మెరుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న బ్లూ కలర్లో ఉన్నది ఏంటంటే ఆక్సిజన్. ఇది దాదాపు 20,000 డిగ్రీల టెంపరేచర్తో మరుగుతుంది. రెడ్ కలర్లో కనిపిస్తున్నది అంతా హైడ్రోజన్ అండ్ నైట్రోజన్తో నిండి ఉంది. అలాగే ఇక్కడ నీలివర్ణంలో అద్భుతంగా కనిపిస్తున్నది ఏంటంటే మన సూర్యుడి కంటే 2 లక్షల రెట్లు ప్రకాశవంతమైన ఒక స్టార్ నుండి ఏర్పడిన గ్యాస్ క్లౌడ్. ఇది కేవలం హబుల్ అనే ఒకే ఒక టెలిస్కోప్ ద్వారా అంతరిక్షంలో ఉన్న ఇలాంటి అద్భుతమైన నెబ్యులాలను మనం చూడగలుగుతున్నాం. ఒక విధంగా చెప్పాలి అంటే మనిషికి ఉన్న ఊహాశక్తిని మించి 2,000,000,000 రెట్లు ఈ విశ్వం గురించి మనకు చూపించింది ఈ టెలిస్కోప్. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తే, జీవం ఎలా పుట్టింది అనే క్వశ్చన్ని పక్కన పెడితే వైరస్లు ఎలా పుట్టాయో తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీని కూడా లెక్క చేయకుండా హ్యూమన్ ఎవల్యూషన్ని దెబ్బతీస్తున్న ఒకే ఒక్క ఈవెంట్ ఈ వైరస్ అటాక్స్ అనుకోవచ్చు. అలాగే టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లో అంటువ్యాధుల వల్ల అప్పటి జనాభాలో ఎంతమంది చనిపోయారో ఇప్పుడు కూడా అదే పర్సంటేజ్లో మనుషులు చనిపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ని నాశనం చేసే శక్తి కేవలం వైరస్లకు మాత్రమే ఉందని తెలుస్తుంది. అయితే వైరస్ అనేది కేవలం జంతువుల నుండి మాత్రమే మనుషులకు సంక్రమిస్తుంది. కాబట్టి వైరస్లు జంతువుల్లో పుడతాయని అనుకుంటాం. కాబట్టి గబిలాల లాంటి జంతువుల్ని మనం అసహించుకుంటాం. అయితే నిజానికి వైరస్లు కేవలం జంతువుల్లో వాటి నివాసాన్ని ఏర్పరచుకుంటాయి, కానీ జంతువుల్లోనే అవి పుట్టలేదు. కాబట్టి వైరస్లు జంతువుల్లోకి ఎలా వచ్చాయనే క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. అయితే వైరస్లు ఈ భూమి మీద ఎక్కడ పుట్టాయి అనే దానికి ఇప్పటికీ సైంటిఫిక్ ఆధారాలు లేవు. కానీ రీసెంట్గా చేసిన ఒక సైంటిఫిక్ స్టడీ ప్రకారం వైరస్లు అనేవి ఔటర్ అట్మాస్ఫియర్ నుండి వస్తున్నాయని కన్ఫర్మ్ చేశారు. అది కూడా దాదాపు 800 మిలియన్ల వైరస్లు ఔటర్ అట్మాస్ఫియర్ నుండి వస్తున్నాయని తెలుస్తుంది. అయితే ఈ వైరస్లు ఔటర్ అట్మాస్ఫియర్లోకి ఎలా వస్తున్నాయనేదే ఇక్కడ ప్రశ్న. దీనికి సమాధానంగా మనకు గుర్తొచ్చే థీరీ ఏంటంటే పాన్స్పెర్మియా థీరీ. దీని ప్రకారం జీవానికి మూల పదార్థాలైన DNA లాంటివి వేరే యూనివర్స్ నుండి ఆస్ట్రాయిడ్స్ ద్వారా ప్రయాణం చేసి భూమి మీద పడి ఉండొచ్చు అని చెప్పే థీరీ ఇది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆస్ట్రాయిడ్స్ యొక్క శాంపుల్స్లో DNAకి కారణ పదార్థాలైన రైబోజోమ్స్ అలాగే ప్రోటీన్ని డిటెక్ట్ చేశారు. అయితే వైరస్లు కూడా ఒక విధంగా వాటిలో ఉన్న RNA కానీ DNAని కానీ ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా వాటి నిర్మాణం ఉంటుంది. కాబట్టి వైరస్లు కూడా వేరే గెలాక్సీల నుండి DNAలను తమలో మోసుకొని వస్తున్నాయని అనుకోవచ్చు. అయితే వైరస్లు ఔటర్ అట్మాస్ఫియర్ నుండి వస్తున్నాయని చెప్పడానికి మన దగ్గర ఉన్న స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏంటంటే కొంతకాలం క్రితం బ్రెజిల్లో ఒక మిస్టీరియస్ వైరస్ని కనుక్కున్నారు. దీనికే యారా వైరస్ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ వైరస్లో భూమికి సంబంధించిన జీనోమ్స్ ఒక్కటి కూడా లేకపోవడం. అంటే దీనికి సంబంధించిన జీనోమ్స్ ఈ భూమి మీద ఇప్పటి వరకు వైరాలజిస్టులు చూడలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది పూర్తిగా ప్రపంచానికి పరిచయం లేని జీనోమ్ అని. దీన్ని బట్టి చూస్తే జీవకారకాలైన DNA RNAలు కేవలం ఆస్ట్రాయిడ్స్ ద్వారా మాత్రమే కాకుండా మనకు తెలియని కొత్త మార్గాల ద్వారా భూమిని చేరుకుంటున్నాయని తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్పేస్ నుండి నిత్యం భూమికి ఎంటర్ అయ్యే స్టార్ డస్ట్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే స్టార్ డస్ట్ అనేది గ్రహాల పుట్టుకకు ఎలా కారణమవుతుందో అదేవిధంగా జీవం పుట్టడానికి ఈ స్టార్ డస్ట్ అనేది సహజంగానే తనలో ఈ జీవకారకాలైన DNA RNAలను కలిగి ఉన్నాయి అని కూడా అనుకోవచ్చు. కాబట్టి అలా చూస్తే జీవం అనేది కేవలం భూమి మీదే కాకుండా విశ్వంలో అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్న ప్రతి గెలాక్సీలో ఉండే అవకాశం ఉంది. అయితే వైరస్ల గురించి మాట్లాడుకుంటే వైరస్లు అనేవి కేవలం జడ పదార్థాలు లాంటివి. అంటే ఇవి వాటంతట అవి స్వయంగా కదలలేవు. అలాగే వైరస్ల బాడీలో ఎక్కువ మొత్తం RNA మాత్రమే ఉంటుంది. కాబట్టి వైరస్లు అనేవి ఔటర్ యూనివర్స్ నుండి వచ్చిన RNAలను ప్రొటెక్ట్ చేస్తున్న ఒక నార్మల్ వెహికల్ అని కూడా అనుకోవచ్చు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనిషి యొక్క DNA అనేది 10% వైరస్ యొక్క DNAలతోనే ఏర్పడింది అని సైంటిఫిక్గా ఎప్పుడో ప్రూవ్ అయింది. అలాగే కొన్ని రీసెంట్ సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం కాన్షియస్నెస్ని మన బ్రెయిన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కావాల్సిన న్యూరోసెల్స్ అనేవి వైరస్ DNAలతోనే ఏర్పడ్డాయని సైంటిఫిక్గా పబ్లిష్ అయిన ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అండ్ కాన్షియస్నెస్కి క్వాంటమ్ మెకానిక్స్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. దాని గురించి ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. అయితే ఈ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తూ 1990స్లో పబ్లిష్ అయిన రిపోర్ట్ ప్రకారం సూర్యుడి సర్ఫేస్పై వచ్చే మార్పులకు భూమిపై ఏదో ఒక వైరస్ వల్ల పాండమిక్ సిచ్యువేషన్స్ వస్తున్నాయని తెలుస్తుంది. అంటే సూర్యుడికి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రతి 11 సంవత్సరాలకి ఒకసారి పొజిషన్ని మార్చుకుంటుంది. దీన్ని ఒక సోలార్ సైకిల్ అంటారు.
కాబట్టి సోలార్ సైకిల్ 11 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అయినప్పుడు సూర్యుడి ఉపరితలం మీద సోలార్ విండ్స్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి సోలార్ విండ్స్ అనేవి ప్లూటో వరకు ప్రయాణిస్తాయి. ఆ టైంలో ఔటర్ అట్మాస్ఫియర్ లో ఉన్న వైరస్లు, బ్యాక్టీరియాలు అనేవి ఎక్కువగా భూమిపై పడుతున్నాయని, ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి అందులో కొన్ని డేంజరస్ వైరస్ ని మనం కనుక్కుంటున్నామని అప్పట్లోనే ఈ రిపోర్ట్ పబ్లిష్ అయింది. అయితే ఈ మ్యాటర్ వినడానికి కొంచెం వింతగానే ఉన్నా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. భూమికి ఔటర్ అట్మాస్ఫియర్ లోని శాంపుల్స్ తో ఎక్స్పెరిమెంట్స్ ని చేయడానికి సౌండింగ్ రాకెట్స్ ని ఉపయోగిస్తారు. వీటి ద్వారా ఔటర్ అట్మాస్ఫియర్ లో చాలా వరకు వైరస్లను డిటెక్ట్ చేశారు. అలాగే జపాన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు స్పేస్ స్టేషన్ లో టాన్ పోపో అనే ఎక్స్పెరిమెంట్స్ ని కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ మిషన్ ప్రకారం కొన్ని ఏరోజోల్స్ ద్వారా స్టార్ డస్ట్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి అందులో మైక్రో ఆర్గానిజమ్స్ కి సంబంధించిన ఎవిడెన్స్ ని కనుక్కోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్స్ ని చేస్తున్నారు. దీన్ని బట్టి లైఫ్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇంటర్ప్లానటరీ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందా అని తెలుసుకోబోతున్నారు. వీటి శాంపిల్స్ 2018లో భూమికి పంపించారు. వాటిని 26 యూనివర్సిటీస్ తో పాటు జపాన్ స్పేస్ ఏజెన్సీ కూడా అనలైజ్ చేస్తూనే ఉంది. అలాగే లో ఎర్త్ ఆర్బిట్ లో ఇంకా 2 సంవత్సరాల వరకు ఈ ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేయబోతుంది జపాన్. అలాగే చాలా స్టడీస్ ప్రకారం వైరస్లు స్పేస్ లో ఉండే రేడియేషన్ ని తట్టుకుని సర్వైవ్ అవుతాయని కనుక్కున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే పాన్స్పెర్మియా థియరీ అనేది నిజంగా పాసిబుల్ అని అనిపిస్తుంది. అయితే మూవీస్ లో చూపించినట్టుగా ఏలియన్స్ కావాలనే మన భూమి మీద లైఫ్ ని ఇన్స్టాల్ చేసి ఉంటారని చెప్పలేం. కానీ వైరస్లు, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సహజంగానే స్పేస్ లో ఉండొచ్చు. వాటి ద్వారా లైఫ్ అనేది డెవలప్ అయి ఉండొచ్చు. ఎందుకంటే భూమి కూడా ఒకప్పటి స్టార్ డస్ట్ నుండి పుట్టినప్పుడు భూమి మీద ఏర్పడిన జీవం కూడా అదే స్టార్ డస్ట్ లో సహజంగానే ఉంటుంది అని లాజికల్ గా థింక్ చేస్తే వచ్చే సమాధానం. కాకపోతే దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఇంకా ఎక్కువగా జరగాల్సి ఉంటుంది. ఇప్పటికే నాసా బెన్ను ఆస్టరాయిడ్ శాంపుల్ రిటర్న్ మిషన్ ని కండక్ట్ చేస్తుంది. అయితే ముందుగా మాట్లాడుకున్న రిపోర్ట్ ప్రకారం సోలార్ విండ్స్ ఏర్పడినప్పుడు భూమి మీద పాండమిక్ సిచ్యువేషన్స్ వస్తాయి అని అనుకున్నాం, అంటే అంటువ్యాధులు వస్తాయని అనుకున్నాం. అయితే సోలార్ సైకిల్ 23లో ఉన్నప్పుడు 2002లో సార్స్ అనే వైరస్ ని కనుక్కున్నారు. ఆ తర్వాత సరిగ్గా 11 సంవత్సరాలకు, అంటే 2013-14లో ఎబోలో వైరస్ తో పాటు జికా అనే వైరస్ కూడా అవుట్ బ్రేక్ అయింది. అయితే ఒక విధంగా ఇదంతా కో ఇన్సిడెన్స్ అనుకున్నా సరే 1918 నుండి 1971 మధ్య కాలంలో 6 కొత్త వైరస్ పాండమిక్స్ వచ్చాయి. అయితే ఇవి సరిగ్గా సోలార్ సైకిల్ జరిగినప్పుడే ఇలాంటివి జరగడం రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికీ చాలా రిపోర్ట్స్ పబ్లిష్ అయ్యాయి. ఇది ఒక విధంగా ఫోటో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ అని మనం ఈ రిపోర్ట్ లో అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని కొద్దిగా పక్కన పెడితే 2019 ఆగస్ట్ 13 రోజున ఇంటర్స్టెల్లర్ కామెంట్ ఒకటి మన సోలార్ సిస్టమ్ లోకి వచ్చింది. దీనికే బోరిసోవ్ అని పేరు పెట్టారు. అయితే ఫస్ట్ టైం మన సోలార్ సిస్టమ్ లోకి బయట నుండి ఓమువామువా అనే ఆస్టరాయిడ్ వచ్చింది అని మనందరికీ తెలుసు. సో దానితో పాటే కొద్దిగా లేట్ గా ఈ బోరిసోవ్ అనే కామెంట్ కూడా మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయింది. అయితే ఓమువామువా అనేది సన్ దగ్గర ఉన్న గ్రావిటేషనల్ కర్వ్ కి అదే స్పీడ్ లో మళ్ళీ ఔటర్ స్పేస్ లోకి వెళ్లిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ ప్రకారం సన్ దగ్గర స్పేస్ అనేది ఎంత బెండ్ అయింది అనేది మనకు తెలుస్తుంది. దాని కారణంగా గ్రావిటేషనల్ స్లింగ్ షాట్ జరిగి ఈ ఆస్ట్రాయిడ్ అనేది ఔటర్ స్పేస్ లోకి త్రో చేయబడింది. కానీ ఈ బోరిసోవ్ అనే కామెట్ 0.74 కిలోమీటర్ సైజ్ ఉండడం వల్ల తొందరలోనే సోలార్ సిస్టమ్ కిందికి వెళ్లిపోబోతుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కామెట్ సూర్యుడికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఈ కామెట్ నుండి సెకండ్ కి 30 లీటర్ల వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని స్విఫ్ట్ శాటిలైట్ ద్వారా ఏప్రిల్ లో చేసిన అబ్జర్వేషన్స్ వల్ల కనుక్కున్నారు. వాటర్ తో పాటు ఇలాంటి కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ని కూడా డిటెక్ట్ చేశారు. అంటే ఈ ట్రిప్ లో ఈ కామెట్ నుండి దాదాపు 230 మిలియన్ లీటర్ల వాటర్ లీక్ అవుతుంది. సో దీన్ని బట్టి చూస్తే జీవం ఏర్పడడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అనేవి ఈ విశ్వం అంతటా ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే లైఫ్ అనేది విశ్వంలో అంతర్గతంగా ఉంది. కాకపోతే దాన్ని మనం భూమి మీద తప్ప వేరే దగ్గర డిటెక్ట్ చేయడానికి మన దగ్గర టెక్నాలజీ లేదు అని మనకు తెలుసు. కాబట్టి ఏలియన్ లైఫ్ ని డిటెక్ట్ చేసేంత వరకు మనం ఒక కన్క్లూజన్ కి రాలేమని అనుకోవాలి. సో ఈ ఆర్గ్యుమెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి సైంటిఫిక్ స్టడీస్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.